భారత జాతీయ జెండా దేశానికి గర్వ కారణం. భారతీయులు అందరూ గౌరవించే పతాకం. ఆ నిబద్ధతను శ్రద్ధాశక్తులతో నిర్వహించడం ప్రత్యేక బాధ్యత. జాతీయ దినోత్సవాలు, ప్రభుత్వ వేడుకలు, ప్రైవేట్ కార్యక్రమాల్లోనూ జాతీయ జెండా ఎగరవేయడం జరుగుతుంది. జాతీయ జెండాను ఉపయోగించే సందర్భాలు, పాటించే పద్ధతుల్లో జరిగే పొరపాట్లు, తప్పులు, ఉల్లంఘనకు సంబంధించిన వార్తలు తరచుగా చూస్తుంటాము. కనుక జెండా వందనం సందర్భంలో చేయకూడని విషయాలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. 2002లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గెజిట్ లోని ముఖ్య నియమాలు ఇలా ఉన్నాయి. జాతీయ జెండా చేనేత గుడ్డతో తయారైంది కావాలి, అనగా ఖాదీ కాటన్ సిల్క్ తో తయారైంది. జెండా పొడవు ఎడల్పు 3:2 నిష్పత్తిలో ఉండాలి. 6,300 x 4,200 mm నుండి 150 x 100 mm వరకు మొత్తం 9 రకాల సైజుల జెండాలు పేర్కొనబడినవి. ప్లాస్టిక్ జెండాలు వాడకూడదు. పైనుండి కిందకి కాషాయపు, తెలుపు, ఆకుపచ్చ రంగులు సమాన కొలతల్లో ఉండాలి. జెండాలోని తెలుపు రంగు మధ్యలో అశోక ధర్మ చక్రం, 24 ఆకుల నీలం రంగులో ఉండాలి. జెండాను ఎగరవేయడం మరియు దించడం అనేది సూర్యోదయం నుండి సూర్యుడు అస్తమించేలోపే జరగాలి. జెండాను నేల మీద గాని నీటి మీద గాని పడనీయకూడదు. జెండాను ఎగరవేసేటప్పుడు వడిగా వేగంగా ఎగురువేయాలి, దించేటప్పుడు నెమ్మదిగా దించాలి. జెండా పైన ఎలాంటి రాతలు గాని ప్రింటింగ్ గాని ఉండకూడదు. ఇతర జెండాలతో కలిపి చేయాల్సి వస్తే జాతీయ జెండా మిగిలిన వాటికంటే కొంచెం ఎత్తుగా ఉండాలి. ప్రదర్శనలో అయితే మిగిలిన వాటికంటే మధ్యలో ఒక అడుగు ముందు ఉండాలి. జెండా ఎప్పుడు నిటారుగానే ఉండాలి, కిందకి వంచకూడదు. పాఠశాలలో, కళాశాలలో, విద్యా సంస్థలో చేయవలసినవి ఏంటో తెలుసుకుందాం. పాఠశాలల మైదానంలో చతురస్త్రాకారంలో 3 వైపుల విద్యార్థులను నిలబెట్టాలి. 4వ వైపు మధ్యలో హెడ్ మాస్టర్, స్టూడెంట్స్ లీడర్, జెండా ఎగురవేసే వ్యక్తి, హెడ్ మాస్టర్ కాకపోతే 3 స్థానాల్లో నిలబడాలి. విద్యార్థులను తరగతుల వారీగా 10 మంది నొక్క స్క్వాడ్ గా ఒకరి వెనుక ఒకరిని నిలబెట్టాలి. క్లాస్ లీడర్ వరుస ముందు నిలబడాలి. వరుసల మధ్యన విద్యార్థుల మధ్యన 30 ఇంచుల దూరం ఉండాలి. క్లాస్ లీడర్ ఒకరి తర్వాత ఒకరు ముందుకు వచ్చి స్కూల్ లీడర్ కు సెల్యూట్ చేయాలి. స్కూల్ లీడర్ వెళ్లి హెడ్ మాస్టర్ కు సెల్యూట్ చేయాలి. ఆ తర్వాత జెండాని ఎగురవేయాలి. జెండా ఎగురవేయడానికి ముందు స్కూల్ లీడర్ విద్యార్థులను అటెన్షన్ లో ఉంచాలి. ఎగురవేసిన వెంటనే అందరితో సెల్యూట్ చేయించి కొద్దిసేపు అలా ఉంచి ఆర్డర్ చెప్పి అటెన్షన్ లో ఉంచాలి. అటెన్షన్ నుంచి జాతీయ గీతం ఆలపించాలి. ఆ తర్వాత ప్రతిజ్ఞ చేయాలి. హెడ్ మాస్టర్ చెప్తుంటే విద్యార్థులు అనుసరించాలి. అనుభవాలే ఆచరణకు మార్గాలు. జెండా వందనం నియమాలు తెలిసి తెలియకుండా కొన్ని లోటుపాట్లు జరుగుతున్నట్లు వార్తల్లో తెలుస్తున్నాయి. కాగా రాజ్యాంగం స్ఫూర్తికి విరుద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతుంది. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా సెక్షన్ 5 రూల్ నెంబర్ 3.13 ప్రకారం రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే సందర్భంగా జెండాలో కొన్ని పూలు ఉంచి ఎగరవేయవచ్చు. జెండా ఎగురవేయటానికి ముందు కొబ్బరికాయలు కొట్టడం, అగరబత్తీలు వెలిగించడం, జాతీయ నేతలు కొన్ని దేవుళ్ళ ఫోటోలు పెట్టడం, బొట్లు పెట్టడం వంటివి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలాంటివి దేశ రాజధాని ఎర్రకోట వద్ద గానీ, రాష్ట్ర రాజధానిలో గానీ, జిల్లా కలెక్టరేట్ లో గానీ చేయబడవు. ప్రభుత్వ పరంగా పై స్థాయిలో పాటించని పద్ధతులను పాఠశాలలోనూ పాటించకూడదు. పాఠశాలలో జెండా ఎవరు ఎగురవేయాలనే విషయంలోనూ కొన్ని వివాదాలు జరుగుతుంటాయి. రిపబ్లిక్ డే సందర్భంగా కార్యనిర్వాహక బాధ్యతలు రాష్ట్రపతి, గవర్నర్, కలెక్టర్, ఎండీఓ, హెడ్ మాస్టర్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా విధాన నిర్ణాయక సంస్థల బాధ్యతలు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, జిల్లా పరిషత్ చైర్మన్, మండల పరిషత్ చైర్మన్, గ్రామ సర్పంచ్ మొదలైన వారు వారి కార్యాలయాల్లో ఎగరవేస్తుంటారు. పాఠశాలలు, కళాశాలలు విధాన నిర్ణాయక సంస్థలు కావు, కార్యనిర్వహణ సంస్థలే. కనుక పాఠశాలలో 26 మరియు 15 జాతీయ జెండాను హెడ్ మాస్టరే ఎగరవేయాలి. జాతీయ జెండాని ఎగరవేసే పోల్ గట్టిగా ఉండాలి. జెండాని పైకి లాగేందుకు అనువుగా పైకి వెళ్లిన వెంటనే జెండా ముడి విడిపడే విధంగా ఉండాలి. కొన్ని చోట్ల జెండా కర్ర పడిపోవడం, పైకి వెళ్లిన తర్వాత ముడి విడవకపోవడం, మళ్లీ కిందకు లాగడం, కషాయ రంగు కిందకి ఉండడం వంటి తప్పులు జరుగుతుంటాయి. సూర్యాస్తమయం వరకు పాఠశాలలోనే ఉండి జెండాని జాగ్రత్తగా కిందకి దించి మడత పెట్టి బిరువల ముంచడం హెడ్ మాస్టర్ బాధ్యతగానే చూడాలి. కొన్ని చోట్ల ఏదో టైంలో జెండా కింద పడడం, రాత్రి కూడా ఎగురుతూ ఉండడం వంటి తప్పిదాల వలన హెడ్ మాస్టర్లు సస్పెండ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు జెండా వందన కార్యక్రమంలో నియమాలను నిబద్ధతో పాటించాలి.